హాయ్ ఫ్రెండ్స్ అందరికి, హాయ్ అండి అందరికి. హాయ్ చెప్పు, ఉండడు చెప్పలే. అనుకున్న రోజు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చెప్పాను కదా పనికి వెళ్తానని, అది ఈరోజే. జాన్సీ అయితే స్కూల్కి వెళ్తుంది. నేను వెళ్తే మరి సరుకులు ఇంట్లోకి వాడుకోవడానికి అన్నీ కావాలి కదా, అందుకని ఈరోజు అయితే నేను కర్లపాలెం వెళ్ళేసి, ఆగండి ఒక నిమిషం, కర్లపాలెం వెళ్ళేసి వీళ్ళకి కావాల్సిన సరుకులు తెచ్చి, ఆగు హైట్ ప్రాబ్లం. ఇవి మళ్ళీ చూడండి ఎమోషన్ అవుతుంది. అవి చూడండి, అంటే ఒక 10-15 రోజులు ఉండం కదా, పిలిస్తే పలికేస్తే కన్నీళ్ళు అయితే ఇవిడికి, పిలకపోయినా పలికే. కర్లపాలెం అయితే వచ్చాం, సరుకులు తీసుకెళ్లే దానికి ఏటీఎంలోకి వచ్చాను. ఏటీఎం ఎంత తీస్తామో చూస్తామండి. యువర్ ఫ్రెండ్స్ ఎంత అనుకున్నారా? 1000 రూపాయలు అయితే మన అకౌంట్ చూడండి, ఇంకా బ్యాలెన్స్ ఏది కనబడుతుందా? 7 రూపాయలు అది సంగతి. బాయ్ ఏటీఎం ఫ్రెండ్స్. ఇంట్లో కారం అయితే అయిపోయిందంట, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి సెంటర్ నుంచి. సెంటర్ ఇక్కడ కారం కోసం అది ఉబ్బు అద్దంత దూరం వెళ్ళాలా. ఫ్రెండ్స్ దారిలో జాంకాయలు అయితే కనపడ్డాయి, బాగున్నాయి చూడడానికి. రెడీ అన్నా, కారం కూడా తీసుకున్నాం. ఈ చేత్తో పట్టుకుంటే కొంచెం బాగుండలేదు. బాగుంది ఇందులోంచి వస్తే ఫ్రెండ్స్. అదిగో అక్కడ కర్ర సంచులు అయితే కనపడుతున్నాయి. సంచి ఒకటి కొనుక్కుందాం అక్కడ, చేత్తో పట్టుకోలేము ఇవి ఫ్రెండ్స్. రకరకాల కర్ర సంచులు అయితే ఉన్నాయి. నా కర్ర సంచి ఒకటి ఇవ్వనా? ఇది బాగుంది కదా, ఇది తీసుకుందాం. కొంచెం పెద్దగా ఉంది, కొంచెం అది పెట్టానా, ఇది పెట్టాలి. ఓపెన్ చేయి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కర్ర సంచి తీసుకునేది బయలుదేరాం, పైన ఎంతాక చూద్దాం లైఫ్ జర్నీ ఎట్లా ఉంది ఫ్రెండ్స్. పిల్లలు తినేదానికి ఇంకేమైనా తీసుకుందాం. ఇక్కడ స్వీట్ షాప్ ఉంది కర్లపాలెంలో, బాగా ఫేమస్ ఇది పాష కరిమల్ల స్వీట్స్ అని. ఫ్రెష్ ఉన్నాయి చిల్లర లేదన్నా, చిల్లర కావాలి నాకు కూడా. కూరగాయలు కూడా తీసుకుందాం, కొన్ని పక్కన ఫ్రూట్స్ ఉండి అవి కూడా కొన్ని కొందాం.
మన దగ్గర ఆటో లేదు కదా, మా ఫ్రెండ్ ఆటో అయితే తీసుకొచ్చాను, కొంచెం దూరం అయితే కొట్టు కోట అయితే లోపల పెట్టేద్దాం. షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం ఇంటికి. బాగా ఎమోషనల్ అవుతా, బట్టలు అయితే సర్దింది, వెళ్ళాలి, టైం అయితే అవుతుంది. ఇదిగో డబ్బులు కావాలి కదా, ఇదా ఎంత కావాలి? హలో, పడుకో జాగ్రత్త. అది ఫ్రెండ్స్, పేదవాళ్ళ బతుకులు అంటే అట్టగా ఉంటాయి. వెళ్ళాలి, ఇంకో 10 రోజులు పట్టిద్దాము, బహుశా 10 రోజులకు రావచ్చు, జాగ్రత్త చేయండి సరి. చెప్పేమన్నా చెప్పు, నువ్వు కూడా చెప్పు చెప్పు. అది ఫ్రెండ్స్, చాలా బాధగా అయితే ఉంది, బాధగా ఉండ తప్పదు బతకడానికి. ఫ్యామిలీని పోషించుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. ఝాన్సీ అయితే ఇంకా ఆ మాట వినపడదు మీకు, ఒక 10 రోజులు 15 రోజుల దాకా. లాస్ట్ సంగతి చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని. నేనైతే ఎక్కువ మాట్లాడలేకపోతున్నానండి.